నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి దర్శనార్థం పోటెత్తిన భక్తజనులు. భక్తులకు సకాలంలో శ్రీవారి దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి పార్వేట ఉత్సవం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే అంతరార్థం. భ్రమరాంబ దీక్షాదారులతో కిటకిటలాడిన శ్రీశైలం. ఇరుముడుల సమర్పణతో దీక్ష విరమించిన భక్తులు. తిరుమల భక్తజన సంద్రమైంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ లైన్ వెలుపల వరకు వ్యాపించాయి. వరుస సెలవులు, పెరటాసి మాసం చివరి రోజులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులందరికీ సకాలంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసి వివిధ వసతులను అందిస్తోంది. తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. సాధారణంగా మకర సంక్రాంతి మరుసటి రోజైన కనుమ పండుగ నాడు పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజున పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారిని తిరుచుపై కొలు తీర్చి ఊరేగింపుగా పాపవినాశ మార్గంలోని పార్వేట మండపానికి వేంచేపు చేశారు. అక్కడ శ్రీవారికి ఆరాధన, నివేదన, హారతులు ఇచ్చారు. ఉభయదారులకు, తాళపాక వంశస్థులకు, మఠం నిర్వాహకులకు మర్యాదలు చేశారు. అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. మలయప్ప స్వామివారి తరపున అర్చకులు వెండి ఈటను చేతబూని క్రూర మృగాలను వేటాడే ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొని భక్తుల్లో ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని నింపారు. ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అయిపోవడం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజున పార్వేట అంటే స్వామివారు వచ్చి పార్వేట చేయడం అనేది ఒక కంటూ జరుగుతున్నటువంటి ఆనవాయితీ. స్వామివారు వచ్చేసి ఇక్కడ వచ్చి పార్వేట చేసి ఈరోజు విజయవంతంగా జరిగినందుకు అందరూ కూడా భక్తులందరికీ ఎంతో సంతోషంగా ఉండాలా. ఈ పార్వేట దర్శించేటటువంటి భక్తులకు కూడా ఆరోగ్యము అందరూ కలిగేటట్టుగా స్వామివారు ఆశిస్తున్నామని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని టీటీడీ గౌడోన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. శ్రీవారి భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలు ఉపయోగించే ముడి సరుకులను ఈ గౌడౌన్లో నిల్వ ఉంచుతారు. ఈ సందర్భంగా జీడిపప్పు, ద్రాక్ష, బియ్యం, చక్కెర, కలకండ, చింతపండు, బెల్లం, టెంకాయలు, ఉద్దిపప్పు, ఇతర పప్పు ధాన్యాలను ఆయన పరిశీలించారు. గౌడౌన్ చుట్టూ అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రెగ్యులర్ భద్రతా సిబ్బందిని సెక్యూరిటీగా నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిస్టమ్ ఎట్లా ఉంది? ఎందుకంటే మా సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే టెండర్ వేసేటప్పుడు మెటీరియల్ స్టాక్ ఇస్తారు, స్పెసిఫికేషన్ ఇస్తారు, దాని ప్రకారం టెండర్ అప్లై చేసి ఏజెన్సీ ఫిక్స్ చేస్తాం. ఏజెన్సీ ఫిక్స్ చేసిన తర్వాత ఏజెన్సీ దాని ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి మెటీరియల్ వేసిన తర్వాత ఆ మెటీరియల్ తీసుకొని మళ్ళీ ల్యాబ్లో చెక్ చేసి అవి ఓకే అయితే మళ్ళీ గోడంలో స్టాక్ పెట్టుకునే సిస్టమ్ ఉంది. ఆ మెటీరియల్ ఏ రకం ఉంది అనేది ఒక అకస్మాత్తుగా తనిఖీల్లో రావడం జరిగింది. దానిలో చూస్తే తూకం వేజీలో రైస్ కళ్ళారు చెక్ చేసాం. అది యాక్చువల్గా 50 కేజీలు ఒక బ్యాగ్ ఉండాలా, అది చెక్ చేస్తే 50 కేజీలు 600 గ్రాములు వచ్చేది. కాబట్టి ఎక్కడే కానీ తప్పు అనేది కనపడడం లేదు, అన్ని కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉన్నాయి. దాన్ని చూస్తే అంత బ్రహ్మాండంగా ఉంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు శోభాయమానంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున పార్వేట ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారిని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. ఆ తర్వాత పల్లకీపై కొలువు తీర్చి శ్రీకాళహస్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున ఆది దంపతులకు మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఆలయానికి చేరుకుని పార్వేట ఉత్సవాన్ని జరిపారు.
తిరుపతి కొర్లగుంట మారుతి నగర్లో కొలువైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేశారు. గణపతి పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజలు నిర్వహించాక ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీచక్రానికి మహాశాంతి అభిషేకం చేసి కర్పూర హారతులు సమర్పించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబిక ఆలయం దీక్షాదారులతో కిటకిటలాడింది. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో దీక్ష స్వీకరించిన భక్తులు ఆలయానికి చేరుకుని దీక్ష విరమించారు. ముందుగా దీక్షా సంకల్పాన్ని పఠించిన తరువాత మహాగణపతి పూజ చేసి స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత ఆయా మంత్రాలను పఠిస్తూ అక్క మహాదేవి మండపంలో ఇరుముడులను సిద్ధం చేసి పూజలు చేశారు. భక్తులు ఇరుముడులను శిరసున ధరించి ఆలయ ప్రదక్షిణగా వచ్చి భ్రమరాంబికాదేవికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత కోనేటిరాయ స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతులను పూర్తి చేశాక మేళతాళాలు, వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో పులకించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేశాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాలు అమ్మవారు విశేష అలంకారాల్లో దర్శనమిచ్చారు. భక్తులు చెల్లని తల్లిని మనసారా సేవించి పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. అమ్మవారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు పూజలు చేశారు. దుర్గాదేవి దీక్ష తీసుకున్న భక్తులు ఆలయ ప్రదక్షిణగా వచ్చి అమ్మవారికి ఇరుముడులు సమర్పించి జై రాజరాజేశ్వరి స్మరణలతో తరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేక ఆరాధనలు చేసి నివేదనలు అర్పించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా లచ్చిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి ఆలయంలో హోమాలు జరిగాయి. ఆశ్వేజ మాసాన లోక కళ్యాణార్థం హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామాక్షి తాయి కళ్యాణం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను పూర్తి చేసి మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి కళ్యాణాన్ని అర్చకులు వేదోక్తంగా జరిపారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆలయంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువదీర్చి కలశ పూజ, పుణ్యహవచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు యాగశాలలోని కలశాలను ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని ఉంచల్ మండపంలో కొలువదీర్చి చక్కగా అలంకరించారు. తరువాత తిరుచిపై ఉత్సవమూర్తులను వెంచపు చేసి ఆలయ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ కపిలేశ్వర స్వామివారి పార్వట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా అలదారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఆండాళ్ అమ్మవారి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని సకల శోభితంగా అలంకార భూషితులను చేసి తిరుచిపై ఆశీర్వాదం చేశారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో పార్వేట ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవలు నిర్వహించారు. అలాగే కడపలోని శ్రీ పాండురంగస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రంగనాథుడిగా అనుగ్రహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో పార్వేట ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా విజయదశమి పర్వదినాన ఈ ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని కనుల పండుగగా జరుపుతారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత కోదండరాముడికి అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేశాక ధనుర్బాణాలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలోని పార్వేట మండపం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ సెమీ పూజ చేసి నివేదనలు హారతులిచ్చారు. అనంతరం కోదండరాముని గ్రామోత్సవం జరిగింది. భక్తులు ధనుర్బాణాలతో తేజోభరితంగా అనుగ్రహించిన కోదండరాముడికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వర్ణ శోభితంగా అనుగ్రహించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సేవించి భక్తులు తరించారు. అలాగే కడపలోని శ్రీ పండరీక్షేత్రనాథుడు రుక్మిణి పాండురంగస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పండరీనాథుడు శ్రీరంగనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. అనంతరం స్వామివారిని రంగనాథునిగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష అలంకారాలు అనుగ్రహించిన అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. కుంకుమ పూజలు జరుపుకొని చల్లని తల్లి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జగజ్జనని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకారంతో మేళ తాళాల నడుమ అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి పులకితులయ్యారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఉత్సవమూర్తిని రాజరాజేశ్వరిదేవిగా కొలువుదీర్చి లలితా సహస్రనామాలతో అర్చించారు. అలాగే పాత బస్టాండ్ వద్ద నిలవైన శ్రీ పొన్ని అమ్మవారికి పవళింపు సేవను జరిపారు. సంతపేటలో నిలవైన శ్రీ కరుమారి అమ్మకు పూజలు చేశారు. సంతపేటలోని వినాయక స్వామి ఆలయంలో అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన హరిహర క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిమళ భరితంగా అనుగ్రహించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే వెంకటగిరిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శయన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజల అనంతరం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా కొలువుదీర్చి పల్లకీ సేవ నిర్వహించారు. అలాగే బజార్ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారు కాళికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాళికాదేవిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు పరవశాన్ని అందించింది. పట్టణంలోని దాదాపు 27 దేవాలయాల నుంచి తరలివచ్చిన దేవతామూర్తులు శోభాయాత్రలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో రథాలపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా సెమీ వృక్షం వద్దకు చేరుకున్నారు. సెమీ పూజ అనంతరం గ్రామోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. దుర్గమ్మ, మహాలక్ష్మి, రేణుకమ్మ, గాయత్రీమాత, కనకదుర్గమ్మ తదితర దేవతలను ఒకేసారిగా దర్శించుకుని భక్తులు పులకించారు. కృష్ణా జిల్లా నూజివీడులోని రాజకోటలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా కోట సమీపంలోని మహిషాసుర మర్దిని అలంకారంలో నూజివీడు జమీందారులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అమ్మవారి దర్శనార్థం అశేషంగా భక్తులు తరలిరావడంతో కోట పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెమీ వృక్షానికి పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ సెమీ వృక్షానికి పూజలు చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. ఆస్వేజ మాసాన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశులను చేశాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ శివ పంచాయతన సమేత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా ప్రకాశించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ లలితాంబికాదేవి విశేష అలంకారంలో అనుగ్రహించగా దర్శించుకున్న భక్తజనం ముగ్ధులయ్యారు. 1008 డజన్ల గాజులు, 165 రకాల చీరలు, ఆభరణాలతో దివ్యంగా అలంకార భూషితురాలైన అమ్మవారి దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. రవ్వలడ్డు, బూందీ లడ్డు, కాజాలు, పొంగలి, పాల పొంగలి, పరమాన్నం, పులిహోర, జిలేబీ, కొబ్బరి బూరెలు, అరిసెలు తదితర 108 రకాల పిండి వంటలను భక్తులు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ చల్లని తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని ప్రసిద్ధ తలుపులమ్మ లోవలో దసరా నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. పుష్ప ఆభరణ శోభితంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని సెమీ వృక్షానికి భక్తులు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. సెమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్సులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని తపోవనంలో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నవదుర్గగా దర్శనమిచ్చారు. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని సకల శోభితంగా అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమాలు జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అమ్మవారికి సహస్రనామాల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. ఏక, నేత్ర, బిల్వ, సర్ప, పంచ, నక్షత్ర, కుంభహారతులు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. తమిళనాడు రాష్ట్రం వడలూరుకు చెందిన దేవరాజు భాగవతార బృందం నామ సంకీర్తనతో భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 41,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. సాధారణ సర్వదర్శనం భక్తులు 37 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.